తదుపరి వచ్చేసి వృషభ రాశి సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అనేది తప్పకుండా మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యానమా చూసే విషవంతులకి అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి కోపం ఎక్కువ ఉంటుంది ఆలోచన తక్కువ ఉంటుంది సో అటు ఆవేశం ముందుకు వస్తుంది ఎందుకంటే ఆ రాశి గుణం అటువంటిది సో ఆ ముందు కోపం అనేది మనం ఎప్పుడైతే కూడా అదుపులో పెట్టుకుంటే అన్ని సవ్యంగా జరుగుతుంది అది పెద్ద భయపడే విషయం ఏం లేదు చాలా అద్భుతమైన వంటి ఒక విశేషమైన ఫలితం రావటం ఉంటుంది ఒకటి ఏంటంటే మొండితనం ఈ మొండితనం ద్వారా కావాల్సిన వంటిది ఇవి ఉంటాయి ఏ రెండు వేల ఇరవై నాలుగవ రోజున ఈ మేష ఋషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కొన్ని కనపడతా ఉన్నాయి సో గత సంవత్సరంలో పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో కొంచెం అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటం ఏమో చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉండడం అని జరుగుతుంది సో మీరు అనుకున్న ఏదైతే సక్సెస్ఫుల్ అనుకోవాల్సిన సినీ రంగాల్లో కావచ్చు ఆర్టిస్ట్గా కావచ్చు మన ఈ ఉద్యోగం పరంగా కావచ్చు మళ్ళీ తర్వాత ఏదైనా కూడా మీరు డెవలప్మెంట్ చేయాలనుకున్న ఆగిపోయిన వర్త్ అంత కూడాను రెండు వేల ఇరవై నాలుగులో విశేషంగా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఆ ఒక ఇయర్ ఎండింగ్ లోపు కావచ్చు లేదంటే ఆరు నెలలు ముందు కావచ్చు ఆరు నెలలు లోపు కావచ్చు మూడు నెలల లోపు కావచ్చు అది దాని దాన్ని తగినట్టుగా మనకి కనపడతా ఉంది ఆ సంవత్సరం అయితే ఖచ్చితంగా ఆ రిషభ రాశి వారు వేసుకున్నావలసినవంటి చాలా ప్రత్యేకతమైన ఒక ప్రభావం ఒకటి కనబడుతూ ఉంది ఒకటి ఏంటి అంటే బుధుడు అంటే పచ్చ వేసుకోవడం పచ్చ రంగు వేసుకోవడం పచ్చము దానం చేయటం అంటే పచ్చ అంటే గడ్డి అలాంటివన్నీ కొన్ని జరుగుతుంటాయి సో దాని ద్వారా కూడా కొన్ని ప్రభావం కూడా వాళ్ళకి జీవితంలో కొత్త మార్పు రావటం అనేది జరుగుతుంటాయి ఓకే గురువు గారు అదే విధంగా ఈ ఋషభ రాశి వారు వచ్చేసి ఏ ఏ ఆలయ దర్శనం చేయాలి అలాగే వారు ఏ విధమైన దానం చేయాలి ఒకవేళ దోషం లాంటిది ఏమైనా ఉంటే వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు ఇక్కడ ఏంటంటే మనకి సర్పదోషం ఒకటి కనపడతా ఉంది ఋషభ రాశి వారికి ఏంటంటే సర్పదోషం అనేది ఒకటి కనపడతా ఉంది ఆ సర్పదోషం అంటే జన్మ నక్షత్రం చూసుకున్నా లేకపోతే మీ రాశి ఫలంగా చూసుకున్నా కొద్దిగా దోషం అనేది ఉంది లేదు ఆ సర్ సర్పదోషం ఎందుకు ఉంది అప్పుడే ఎప్పుడైతే కూడా ఈ యొక్క గ్రహ దోషాలు ఆ చంద్రగ్రహణం సూర్యగ్రహణం పట్టిన సమయంలో సరైన వంటి గ్రహ దోషాలు శాంతి చేయించలేనప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది వెంటాడుతూ ఉంటుంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన వంటి ఒక దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది ప్రత్యేక దానం ఏంటి అప్పుడే వాళ్ళు ఏం చేయాలంటే సర్పం లాంటిది వెండిలో చేయించుకోవాలి పోనీ మీకు ఆ శక్తి లేదంటే మీకు కాపర్ లోనైనా కూడా మీకు దొరుకుతుంది ఆ కాపర్లో పడగలాగా ఉంటుంది అది ఏం చేయాలి అని ఒక మంచిగా మట్టి ఒక పాత్ర తీసుకొని దాంట్లో నిండుగా నెయ్యి పోసి దాంట్లో పాము పడగని పెట్టేసి నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళ పేద బ్రాహ్మణులకి ఎవరికైనా కూడా మీతో వచ్చిన ఇచ్చేసి వస్త్రంతో పాటు వాళ్ళకి దానం చేయటం వల్ల ఈ యొక్క దోషం ఏదైతే స్వల్ప దోషం అది తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైన ఆలయం ఆలయ దర్శనం ఈ ఆలయం ఏ ఆలయం దర్శనం చేసుకుంటే బాగుంటుంది అప్పటినే మీరు ప్రతి రావు కాలములో ఎవరికైనా కూడా ఏ గ్రహం ఏ గృహస్థులైనా కూడా మేషరాశి వాళ్ళకి నుంచి కావచ్చు రాశి వరకు కూడాను ఈ కాలం చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ వృషభ రాశి వాడు ఏంటంటే ప్రత్యేకంగా రాహుకాలంలో దీపార్థన చేయటం ఓకే రావుకాలం దీపార్థం అంటే మధ్యాహ్నం మంగళవారం మూడున్నర నుంచి నాలుగు వరకు రావుకాలం ఉంటుంది ఆ రావుకాలం దుర్గాదేవికి ప్రత్యేకంగా మీరు ఆవు నెయ్యితో కావచ్చు లేదంటే నూనెతో కావచ్చు మీరు ప్రత్యేకంగా దీపార్ధం చేస్తే అతిత్తమైన వంటి ఫలితాలు రావటం జరుగుతుంది ఆ సంవత్సరం అంతా కూడా నేను వంటి ఏదైనా కూడా మంచి సక్సెస్ఫుల్ కలగడానికి భావం ఉంటుంది మరి మీరు ఏ విధమైన దానం చేయాలి అంటారు గురువుగారు వీరు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి దానం చేయటం ఏదంటే గోదానంకి చాలా విశేషం గోదానం అంటే గో గోశాలకు వెళ్ళేసి అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు తోచిన వంటి పచ్చకు బుధగ్రహానికి సంబంధించినది కాబట్టి గడ్డి దానం చేయటం చాలా విశేషం గోమాతకు విశేషమైన ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది